ఈ లోకంలో బ్రతుకుతూ సాతాన్ని మనం జయించొచ్చట. చెప్పండి, దేన్ని జయించవచ్చు? సాతాన్ని జయించవచ్చు. ఈ లోకంలో బ్రతుకుతూ లోకాన్ని జయించొచ్చట, కానీ శరీరంతో బ్రతుకుతున్నటువంటి మనము శరీరాన్ని జయించలేమంట. చెప్పండి చెప్పండి ఏమిటి? అందుకే దేవుడు కూడా ఏం చేశాడనంటే శరీరాన్ని జయించే విషయానికి మన మీదే ఆ భారాన్ని పెట్టేశాడు. ఏం చేశాడు? మన మీద ఆ భారాన్ని పెట్టేశాడు. మొదటిది, సాతాన్ని జయించగలమా లేదనంటే బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. అంటే ఈ మాటను బట్టి అపవాదిని ఎదిరించగలమా ఎదిరించలేమా? ఎదిరించవచ్చు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వాడికి భయపడతా ఉంటాం. మనం భయపడాల్సింది దేవునికి, లోబడాల్సింది దేవునికి, లోబడాల్సింది వాక్యానికి, లోబడాల్సింది ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కట్టుకోవడానికి దేవుల్లో మనం లోబడాలి. ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడుతూ వస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆజ్ఞలకు లేదా దేవుని యొక్క వాక్యానికి తన జీవితాన్ని కట్టుకుంటూ వస్తాడో, ఆ వ్యక్తి దర్జాగా సాతాన్ని ఎదిరించగలుగుతాడు. హల్లెలూయా. రెండవది, దేన్ని మనం ఇంకా జయించాలి ఈ లోకంలో? లోకాన్ని మనం జయించాలి. బైబిల్ గ్రంథంలో 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఏంటో తెలుసా? మీరు దేవుని సంబంధులైతే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సంబంధం అయితే లోకములో ఉన్నటువంటి భారం చేత మనం నలిగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకని అనంటే మనలో ఉన్నవాడు ఎలాంటి వాడు అంటే లోకమును జయించిన జయవీరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సంబంధం కాగలిగితే లోకం ద్వారా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా మనం భయపడిపోయి మనం ఏమాత్రమున కూడా చిన్న చూపు చూడాల్సినటువంటి పరిస్థితులు మనకి ఉండవు. ఎందుకనంటే లోకాన్ని జయించినటువంటి ప్రభును మనం ఆరాధిస్తున్నాం. దేవుని సంబంధులైతే, ఆత్మ సంబంధులైతే లోకానికి భయపడి తలదాచుకోవాల్సిన పరిస్థితులు అయితే మనకి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన లోకమును జయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకమును జయించున్నాడు కనుక మనం కూడా లోకాన్ని జయించగలగడానికి ఆయన పిల్లలుగా మనకు కూడా దేవుడు శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు. జయించలేనిది ఏందయ్యా ఉందనంటే మన శరీరమే. ఏం చెప్పండి? మన శరీరమే. ఏం లేదు, అలారం పెట్టుకోండి ఉదయానికి. అలారం పెట్టుకొని అల్లారం మోగ్గన లేచేవారు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తారా? ఎవరు లేగరు. పెడతాం కానీ ఏం చేస్తామనంటే అల్లారం మోగుతూ ఉంటుంది. ఆత్మతే అల్లారం పెట్టుకుని లేచి ప్రార్థన చేసి పనులు చేసుకుంటుంది, కానీ శరీరం ఏమంటుంది? అల్లారం ఆపేసి పడుకో అంటుంటుంది. ఎన్నిసార్లు అల్లారం ఆపలేదు మనం చెప్పండి? ఎన్నిసార్లు మన శరీరాన్ని మనము తృప్తిపరచలేదు చెప్పండి? ఎన్నిసార్లు మన శరీరానికి మనం లోబడిపోలేదు చెప్పండి? ఎన్నిసార్లు మన శరీరం చెప్పినట్లుగా మనం బ్రతికామో చూడండి ఒకసారి. ఇదే యుద్ధం.